సార్ నమస్తే అండి ముందుగా ఐన్యూస్ వారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ఈ విధంగా రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మా ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా మా మనోభావాలు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా మీరు ప్రజెంట్ చేయడానికి ముందుకు వచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అయితే ఉత్తరాంధ్ర అంటే ముందుగా గుర్తొచ్చేది ఉద్దానం కిడ్నీ సమస్య ఉత్తరాంధ్ర అంటే దేశంలోనే మన రాష్ట్రంలోనే కదా దేశంలోనే కూడా ఫస్ట్ ఉత్తరాంధ్ర అంటే ఉద్దానం కిడ్నీ సమస్య అనేది గుర్తొస్తుంది ఇన్ని సంవత్సరాలుగా ఈ కిడ్నీ సమస్య పైన గడిచిన ప్రభుత్వాలు ఏవైనా సరే ఏ ఒక్క అడుగు ముందుకేసినట్టుగా మనం ఇంతవరకు చూడలేదు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఈ కిడ్నీ సమస్యకి రూట్ కాజ్ ఏంటనేది చూసుకుంటే భూగర్భ జలాల్లో మనకి క్లోరిన్ శాతం ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల కిడ్నీ సమస్యలు అనేవి వస్తున్నాయి అంటే అక్కడ ఉండే ప్రజలకి మనం సురక్షితమైనటువంటి మంచినీరు మనం అందించినట్టుగా అయితే ఆ సమస్యను కొంతవరకు మనం తగ్గించవచ్చు అని చాలామంది మేధావులు సైంటిస్టులు అందరూ కూడాను గడిచిన ప్రభుత్వాలకి తెలియజేశారు ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలియజేశారు అయితే గడిచిన ప్రభుత్వాలు ఏవి కూడా దాని మీద ఎటువంటి ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేదు కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మంచినీరు అందించడానికి సుమారుగా ఏడు వందల కోట్ల రూపాయలు వెచ్చించి హిరమండలం రిజర్వాయర్ నుంచి ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు న్యూస్ వాళ్ళు వెళ్ళి చూసినట్టుగా అయితే ఉద్దాన ప్రాంతంలో ప్రతి ఇంటికి కూడాను సురక్షి సురక్షితమైనటువంటి మంచినీరు అనేది అందుతుంది దాని అందరికీ మేము ముందుగా మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే అంటే వ్యాధి రాకుండా ఉండడానికి మనం ఒక స్టెప్ అయితే వేశాం కానీ ఆల్రెడీ వ్యాధితో బాధపడుతున్నటువంటి ప్రజలకి మనం ఏం చేయాలి దానికి ఆయన ఏం చేశారంటే వ్యాధిగ్రస్తులకి ఎవరైతే డయాలసిస్ చేయించుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఒక పదివేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయంగా ప్రతీ నెల కూడా ఇవ్వడం జరుగుతుంది దానివల్ల వాళ్ళు డయాలసిస్ సక్రమంగా చేసుకుంటున్నారు దాని తర్వాత కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మనము అక్కడ పెట్టినట్టుగా అయితే చాలామంది ప్రజలకి సార్ 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 అది కూడా మా టెక్కల్ నియోజకవర్గంలో కూడా ఒక ప్రాంతం సార్ అది ముఖ్యంగా మా టెక్కల్ నియోజకవర్గంలో కూడాను అటువైపు ప్రాంతాల్లో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు సార్ ఈ సబ్జెక్ట్ అనేది టెక్కల్ నియోజకవర్గం సంబంధించిన సబ్జెక్ట్ అయితే ఆ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ అనేది మూడు వందల పడకల ఆసుపత్రి పలాసలో ఇట్ ఈస్ అబౌట్ టు ఓపెన్ సార్ నెక్స్ట్ వన్ ఆర్ టూ మంత్స్లో అది ఓపెన్ అవుతుంది ఈ చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అది ఒక శుభవార్త మేము డయాలసిస్ అంటే ఎప్పుడు కూడా ఒక మాకు ఏదైనా వ్యాధి ఒక తీవ్రమైన వ్యాధి వస్తే విశాఖపట్నం వరకు సుమారుగా ఒక నూట యాభై కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ మేము చికిత్స అనేది చేయించుకుంటున్నాం అంటే ఈలోగా చాలా వరకు ఈ కిడ్నీ పేషెంట్లు చనిపోవడం జరుగుతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి నియర్ బై అబౌట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ సార్ మాకు ఇప్పుడు ఏదైతే రీసెర్చ్ కిడ్నీ సెంటర్ మూడు వందల పడగల ఆసుపత్రి ఉందో దాన్ని అక్కడ స్థాపించారు దానివల్ల మా ఏదైతే ఈ పరిసర ప్రాంత ప్రజలు కిడ్నీ వ్యాధులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అది ఒక ఒక మాకు ఒక మంచి అవకాశంగా దొరుకుతుంది అది మెయిన్ మాకు ఉత్తరాంధ్ర అనేసరి కిడ్నీ సమస్య సార్ దాని మీద ఆ సమస్య మీద మా గవర్నమెంట్ అనేది చిత్తశుద్ధితో ఫోకస్ చేసి చేస్తున్నాం తర్వాత ఉత్తరాంధ్రలో అలాగా చూసుకున్నట్టుగా అయితే మా టెక్కల నియోజకవర్గంలో మూలపేట పోర్ట్ అనేది రీసెంట్గా శంకుస్థాపన చేశాం పనులు కూడా సరవాగంగా జరుగుతున్నాయి ఎక్కడ ఉండే ఇక్కడ ఉండే ప్రధాన ప్రతిపక్షాలకి మా అపోజిషన్ పార్టీలకి అందరికి కూడా ఆ విషయం తెలుసు దీని ఎవరు కాదనలేరు ఆ ఏదైతే మూలపేట పోర్ట్ ఉందో అది కనుక మనకి రేపొద్దున వర్కింగ్లోకి వస్తే ఈ చుట్టుపక్కల ఉండేటువంటి యువత అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా లభిస్తాయి సార్ మా శ్రీకాకుళం జిల్లాలో అంటే మేము గర్వంగా చెప్పుకుంటాం ఒక విషయం చెన్నై వెళ్ళండి మా శ్రీకాకుళం ప్రజలే విశా మన హైదరాబాద్ వెళ్ళండి మా శ్రీకాకుళం ప్రజలే బెంగళూరు వెళ్ళండి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో మా శ్రీకాకుళం ప్రజలే మేము లేకపోతే అక్కడ కన్స్ట్రక్షన్ లేకపోతే అది మేము గర్వపడాలా లేకపోతే మా వాళ్ళు వలస కూలీలుగా అక్కడ వెళ్ళి బతుకుతున్నారు చిన్న చిన్న గుడిసులో చిన్న చిన్న అంటే ఒక సెల్లార్లోను కూడా వాచ్మెన్ లాగా దీనిగా బతుకుతున్నారని మేము బాధపడాలా దీని అంతటి కారణం ఎవరు అంటే ఇప్పుడు మూడు రాజధానులు అనేది మా గవర్నమెంట్ అనేది ముందు తీసుకొచ్చింది సార్ ఆ మూడు రాజధానులే ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్సెప్ట్ చేయాలి విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే ఒక సుమారుగా ఒక వెయ్యి సంవత్సరాల కాలం మద్రాసు మా పూర్వీకులు ముత్తాతలు తాతలు అందరూ కూడా మద్రాసు వెళ్ళి పనులు చేయించుకునేవాళ్ళు తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మూడు సంవత్సరాలు ఒక తొమ్మిది వందల కిలోమీటర్లు కర్నూలు వెళ్ళి పనులు చేయించుకునేవాళ్ళు గ గడిచిన డెబ్బై 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 రెండు సంవత్సరాలు ఒక ఎనిమిది వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు హైదరాబాద్ ప్రయాణించి అక్కడికి వెళ్ళి మేము చేసుకోవడం లేకపోతే ఇందాక మేషర్ చెప్పినట్టుగా మొత్తం డబ్బునంతా ఒక దగ్గర గుమ్మరించి ఏదో అభివృద్ధి చేశామని మమా అనిపించకూడదు ఒక్క ఆల్మోస్ట్ దాని రేడియస్ ఎంత సార్ హైదరాబాద్ది ఆ ఒక్క దగ్గరే అభివృద్ధి జరిగిపోతే మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా అభివృద్ధి జరిగినట్టే కాదు కాబట్టి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి లేకపోతే మైగ్రేషన్స్ పెరిగిపోతాయి మైగ్రేషన్స్ అంటే ఇప్పుడు శ్రీకాకుళం ప్రజలు ఆల్మోస్ట్ మీరు హైదరాబాద్ చూసుకుంటే నాలుగైదు ఏరియాస్లో ఓన్లీ శ్రీకాకుళం ప్రజలే కనిపిస్తారు అంటే అక్కడ మైగ్రేషన్స్ పెరిగిపోయి అక్కడ ఉండే భూమి అనేది సరిపోస్తారు వాళ్ళందరూ జీవనం సాగించడానికి అక్కడ ఆల్రెడీ ఉంటారు ఆ ప్రాంతం వాళ్ళు ఉంటారు కొత్తగా మైగ్రేషన్స్ ఎక్కువగా పెరిగిపోయి రేపు అది దేనికి తీస్తుంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో రెండు ముక్కలు జరిగాయి ఎందుకు ఎందుకు జరిగాయి అంటే అభివృద్ధి అంతా దగ్గర జరుగుతుంది మా తెలంగాణ ప్రాంతం అభివృద్ధి జరగట్లేదు ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉంది కాబట్టి మా రాష్ట్రం మాకు ఇచ్చిస్తే మేము అభివృద్ధి చేసుకుంటాం అనేది అది పంతొమ్మిది అరవై తొమ్మిది నుంచి జరుగుతుంది మొన్నటికి వాళ్ళు సాధించుకోగలిగారు ఇదే ఇదే ఇప్పుడు కనుక మనం ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే నెక్స్ట్ రానున్న అంటే వాళ్ళకి ఒక డెబ్బై సంవత్సరాలు పట్టింది ఇప్పుడు రోజులు అలా లేవు కాబట్టి ఒక ఇరవై పాతిక సంవత్సరాలు ఖచ్చితంగా అటువంటి ఉద్యమాలు మళ్ళీ మొదలవుతాయి మళ్ళీ మొదలై మాకు రాయలసీమ కావాలి మాకు ఉత్తరాంధ్ర కావాలి మాకు కోస్తాంధ్ర కావాలని మళ్ళీ ఖచ్చితంగా మొక్కలవుతాయి అవుతాయి అటువంటివేవి జరగకుండా అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరిగితే ప్రతి ప్రాంతం కూడా ఇప్పుడు మాకు విశాఖపట్నం వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఇవే మనం ఏ మేమేది పని చేసుకోవాలనుకున్న పొద్దున్న బయలుదేరే పని చేసుకోవాలి సాయంత్రం ఇంటికి వచ్చేయగలం దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏదైతే మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చిత్తశుద్దితో మీరు ఏ విషయం తీసుకోండి సంక్షేమ పథకాలు తీసుకోండి మేము ఎక్కడ కూడాను ఒక రూపాయి లంచం లేకుండా ఇన్ని లక్ష అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రాన్ని మీరు తీసుకోండి లక్ష అరవై తొమ్మిది వేల రూపాయలు ప్రజలకి నేరుగా మేము డిస్ట్రిబ్యూట్ చేసాం దానిలో ఒక్క రూపాయి కరెక్షన్ కూడా లేదు సార్ కంక్లూడ్ చేస్తాం సార్ ఖచ్చితంగా అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే ఏంటి సార్ నిన్నటికంటే ఈరోజు ఎంత బాగా బ్రతికాం ఈ రోజు కంటే రేపు ఇంకెంత బాగా బ్రతుకుతాం అనేది అభివృద్ధి కొలమానం సార్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెక్కల నియోజకవర్గం చూసుకోండి సార్ టెక్కల నియోజకవర్గంలో నాలుగు మండలాలు సార్ ఎనభై నూట ముప్పై ఆరు పంచాయతీలు ఉన్నాయి ఐదు వందల ఇరవై ఒక్క గ్రామాలు ఉన్నాయి ఐదు వందల ఇరవై ఒక్క గ్రామాలు కూడా ఏ పని కావాలన్నా టెక్కలు హెడ్ క్వార్టర్స్ టెక్కలు ఎంపీడీ ఆఫీస్ లేకపోతే ఇక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఇక్కడికి వచ్చి మేము పనులు చేసుకోవాలి కానీ ఇప్పుడు పరిపాలన అనేది ప్రతి ఒక్క గ్రామం కూడా అందుబాటులోకి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ ప్రతి పంచాయతీ పరిధిలో ఒక సచివాలయం ఏర్పాటు చేసి మనకి ప్రజల వద్దకే మేము పరిపాలన అనేది ఏ విధంగా ఆ ఆలోచన అనేది చాలా గొప్ప ఆలోచన సార్ దానికి అందరం కూడాను సహకరించాలని కోరుకుంటూ నాకు అవకాశం